प्रकाशम जिला पेद्द तोर्नाल मंडलंलोनी तेलुगुदेशं पार्टी कार्यालयंलो मंडल पार्टी अध्यक्षुडु एर्वो मल्लिकार्जुन रेड्डी आध्वर्यंलो समावेशं निर्वहिंचि अध्यक्षत वहिंचारु। गूडिरि एरिक्सन् बाबु मात्लाडुतू तेलुगुदेशं प्रभुत्वंलो ग्रामालल्लो प्रति वीधिकि सीसी रोड्ल स्तंभालकु एल्ईडी बल्बुलु वेसि ग्रामाल अभिवृद्धि बाटलो नडिपिंचिन घनत ओक्क तेलुगुदेशं पार्टीके दक्किंदन्नारु। टीडीपी अधिकारंलो पेदवारिकि चंद्रन्न पेल्लि कनुक चंद्रन्न बीमा वृद्धुलु 30,000 రూపాయల సహాయం అందజేశారు। వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత భీమా లేదు, పెళ్లి కానుక లేదు, పేదలకు అందవలసిన పథకాలను నాయకులు దోచుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు। పెద్దలంబటి వీరారెడ్డి గారు అదే విధంగా ఈ మండల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర డిఎన్టీసీ జనరల్ సెక్రటరీ బట్టు సుధాకర్ రెడ్డి గారు అదే విధంగా రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు మరి కాసే గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన జిల్లా ఉపాధ్యక్షుడు మాబు గారు అదే విధంగా రాష్ట్ర తెలుగు రైతు నాయకులు జడి లక్ష్మి గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర వివిధ హోదాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ముందు ఉన్నటువంటి మా కార్యకర్తల నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు ఈ సమావేశంలో ప్రధాన ఎజెండా ఒకటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో ఒంగోలులో జరుపుకున్నటువంటి మహానాడు కార్యక్రమానికి ఈ మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నందుకు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానం చేయడం జరుగుతూ ఉంది। అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా చంద్రబాబు పరిపాలిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న దృష్ట్యా బాధుడే బాధుడే కార్యక్రమాన్ని గురించి కూడా మేము చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి ఈ సమావేశంలో తీర్మానాలు చేసుకోవటం జరుగుతూ ఉంది। భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి మరి కార్యకర్తలు సభ్యులు భారతదేశంలో ఏ పార్టీకి ఓ తెలుగుదేశం పార్టీకి మాత్రమే దగ్గర దగ్గరగా 60 లక్షల మంది క్రియాశీల సభ్యులు ఈ రాష్ట్రంలో ఈ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితులు క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కాబట్టి ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది। అంటే గతంలో సభ్యత్వాలతో పోల్చుకుంటే ఈసారి సభ్యత్వం ఉన్నటువంటి